చారున రసం అంటారు. ఆవాలు మెంతులు ఇంగువ కూడా రసమయం చేస్తే బాగున్నాయి. జీవితంలో కూడా రౌద్రాన్ని బీభత్సాన్ని భయానకాన్ని అయిన విషయాలని రసమయం చేస్తే బాగుంటాయి. అప్పుడు నీ జీవితం నవరసభరితం అవుతుంది. దానికి షడ్రసోపేతమైన భోజనం చెయ్యాలి. అంతేగాని ప్రకృతి వైద్యం పేరు చెప్పి పొద్దున్నే రెండు దొండకాయలు, మధ్యాహ్నం రెండు బెండకాయలు, సాయంత్రం ఏమో ఉప్పు పప్పు లేకుండా బీరకాయ ఒకటి తిని మేము 90 ఏళ్ళు బతుకుతాం, ఎందుకు ఆ బతుకు పని లేక ఏమి తిన్నప్పుడు ఎందుకు ఆ నీళ్లు బతకడం, ఎవరి కోసం ఏం చేశాం, ఎవరికో ఏం చేసాం, మనకేమైనా చేసుకున్నావా, కనీసం తిండి తినే యోగం లేదా? ఈ ప్రకృతి వైద్యం ప్రచారం చేసే పెద్ద మనుషులు నాకు రైల్లో దగిలే రోజు అక్కడ కూడా ఇదే ఏదో క్రైస్తవ మత ప్రచారం లాగా. నేను ఎంతకీ మాట్లాడకపోతే ఆయన నన్ను అడిగాడు, ఏమన్నా మీరు మాట్లాడలా అన్నాడు. మీరు ఇప్పుడు ఇంతకీ ఒక మాట చెప్పండి నాకు, ఈ దొండకాయలు బెండకాయలు తిని ఉప్పు లేకుండా పంచదార లేకుండా కారం లేకుండా పొయ్యి మీద పెట్టకూడదుట, ఉడకబెట్టకుండా ఆ పచ్చివే అలా తింటే ప్రయోజనం ఏమిటి అన్నాను. 80 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతారని నేను రాసిస్తా అన్నాడు. ఇప్పుడు మనకు కావలసిన రుచులన్నీ తిని మనకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్ళకి చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా అన్నాను. ఏమీ తినకుండా 100 ఏళ్ళు బతికే బదులు అన్నీ తిని బెందరాడలేకపోతే నష్టం ఏమిటండి, లోకానికి కూడా మంచిది. అంచేత రసహీనమైన జీవితాన్ని గడపకూడదండి. ఆహారంలో కానీ, వేషభాషల్లో కానీ, ఆభరణాల్లో కానీ, చివరికి మన ఆస్వాదన దాంపత్య సుఖాస్వాదనలో కానీ రసహీనమైన జీవితాన్ని గడపకూడదు.